ఉన్నదెవరు తెలుసా మనపక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు మన్ని సమహరించాలని మన్ని నాశనం చేయాలని ఈ పట్టణాన్ని ముట్టడించిన ఆ శత్రు సైన్యం కంటే కూడా మనపక్షంగా ఉన్నవాళ్ళు అధికులు మనపక్షంగా ఉన్నవాళ్ళు గొప్పవారు మనపక్షంగా ఉన్నవారు శక్తిమంతులు గహజీ భయపడమ అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు యెహోవా దయచేసి వీడి కళ్ళు తెరువునైనా అవునన్నాడు వీడి కళ్ళు తెరువునైనా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాని కన్నులను తెరువజేశాడు ఆమేన్ కన్నులు మూయబడినంత సేపు ఎలీషా చుట్టూ ఉన్న మహిమను చూడలేకపోయాడు ఈ రోజు కన్నులు మూయబడిన వాళ్ళు కేవలం మరి దైవజనుని బాహ్య రూపాన్నే చూస్తారు కానీ దైవజనుని చుట్టూ ఉన్నటువంటి దేవుని మహిమను చూడలేరు ఈ రోజున గహజీ కన్నులు తెరవబడక ముందు సమస్య చూసి భయపడ్డాడు కన్నులు తెరవబడిన తర్వాత సమస్యకు పరిష్కారం కూడా చూశాడు ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో ఎన్నో సమస్యలు మన దగ్గరికి రావచ్చు అది శరీర రోగమైనా కావచ్చు అది ఆర్థిక సమస్యలైనా కావచ్చు అప్పుల బాధలైనా కావచ్చు కుటుంబ సమస్యలైనా కావచ్చు తాగుబోతు భర్త ద్వారా వేధింపులు కావచ్చు మాట వినని పిల్లలు కావచ్చు ఇరుగు పొరుగు వారి ద్వారా పోరాటాలు కావచ్చు వినండి నీ సమస్య ఏదైనా సరే మీకు అర్థం కావడానికి తేటగా చెప్తున్నాను నీ సమస్య ఏదైనా సరే నువ్వు ఏ శ్రమలో ఇక్కడ ఉన్నా సరే నువ్వు ఎలాంటి బలహీనతతో ఇక్కడ ఉన్నా సరే ఒకసారి అందరు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి ఒక యవనస్తుడు మందిరంలోకి వచ్చి వాక్యం వింటా ఉన్నాడు ఎదురుగా ఒక ముసలి తల్లి కూర్చుంది ఈ యవనస్తుడు వాక్యం ఇంటూ ప్రార్థనలోకి జారుకున్నాడు ప్రార్థన అంటే ఏంటి అర్థం ఎందుకు ప్రార్థన అంటున్నానంటే మనోడు మహా తెలివికల్లాడు మా ఏంది నిద్రపోతున్నావు అంటే నేను ఆడ నిద్రపోతున్నా గారు అర్థం చెప్తున్నాడు అంట మామూలు తెలివికల్లుడు కాదు కళ్ళు మూసుకొని నిద్రపోతారు లేపేంటో మన నిద్రపోతున్నావు అంటే నేను ప్రార్థన చేస్తున్నాను అంట దేవునికి మహిమ కలుగునుగాక అందుకనే మనుడు ప్రార్థనలోకి జారుకున్నాడు అంటే నిద్రలోకి జారుకున్నాడు యవనస్తుడు నిద్రలోకి జారుకున్న తర్వాత మంచి కలగంటున్నాడు ఏం కలగంటున్నాడు తెలుసా ఆడికి బాగా ఫుట్బాల్ పిచ్చి ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ ఆట ఆడేవాడు ఆ పిచ్చి బాగా ఉన్నాడు ఈ కలగంటున్నాడు మందిరంలో వాక్యం వినుకుంటే నిద్రపోతూ ఫుట్బాల్ ఆడుతున్నట్టుగా కలుస్తుంది ఇక ఆటలో ఆడుతూ ఒక బంతి దగ్గరికి వస్తే ఆ బంతిని తన్నట్టు కలొచ్చింది ఆ కళ్ళలోనే బంతిని కాదు కానీ ఎదురు మన మామగారిని దాన్ని హల్లెలూయా ఏందని మామగారి దాన్ని తన్నే తన్నటంతో చర్చిలో ఉన్న వాళ్ళందరూ గోల పెట్టారు అని అందరూ అరిసేసరికి వీడి నిద్ర కాస్త మెలకు వచ్చాడు మెలకు వచ్చరికి చూస్తే ఉంది ఎదురుగున్న మామగారిని తన్నాడు ఇది అర్థమైంది మామగారి దగ్గరికి వెళ్ళి మామగారు క్షమించండి అమ్మ తప్పైంది అంటుంటే ఆ మామగారు అంటుంది అయ్యా దీనికి ఏం భాగ్యం నువ్వు నాకు నన్ను తన్నటం నాకు మంచిదయ్యింది అయ్యా అంట దేవునికి స్తోత్రం అదేంటమ్మా తన్నటం మంచిది ఏంటంటే మో దరిదాపుగా చాలా రోజుల నుంచి నడు నొప్పితో బాధపడుతున్నాను అయ్యా ఇప్పుడు నువ్వు తన్ని తనుడికి నడు నొప్పి పోయింది అయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా కొంతమంది మరి నిద్రలో పోయి పక్కన ఉన్న వాళ్ళని తన్నేవాడు జాగ్రత్త నిద్ర బాగా మగ్గండి జాగ్రత్తగా
వినండి వాక్యం వినండి జాగ్రత్తగా. ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఏ సమస్యతో ఇక్కడ ఉన్నా అర్థమవుతుందండి. నాకు ఏ సమస్య లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు చెప్పొచ్చు. ఏ సమస్య లేదా? ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. వినండి, చాలా మందికి సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఆ శ్రమను చూసి, ఆ కష్టాన్ని చూసి, ఆ రోగాన్ని చూసి, ఆ అప్పులను చూసి కృంగిపోతావు అంటారు. అయ్యో నా రోగం, అయ్యో నా రోగం, అయ్యో నా కష్టం, అయ్యో నా బాధలు, అయ్యో నాకే రావాలి ఈ బాధలు, అయ్యో నాకే రావాలి ఈ రోగం, అయ్యో నాకే రావాలి ఈ కష్టం అని ఆ కష్టాలను చూసి, బాధలను చూసి వేదన పడిపోతావు అంటారు. అయితే ఈరోజు నేను ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను ప్రియులారా. దేవుని రక్తము క్రిందికి వచ్చిన మనం ఒకటి గ్రహించాలి, ఏంటంటే నీకున్న సమస్య కంటే కూడా, నీకున్న రోగం కంటే కూడా, నీకున్న అప్పుల కంటే, నీకున్న శ్రమల కంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. కొట్టాలి గట్టిగా. అది ఏ రోగమైనా, అది ఏ సమస్య అయినా, నీ సమస్యతో ఈరోజు పలుకు. ఏం చేయాలి? పలక. ఏ రోగమా, నీకంటే నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. నీ సమస్యతో చెప్పు, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. వినండి ప్రియమైన దేవుని బిడ్డగా, ఆ గ్రహింపు లేనంత వరకు, మనోనేత్రాలు తెరవబడినంత వరకు మనిషి ఏం చూస్తాడండి? శ్రమనే చూస్తాడు, సమస్యనే చూసి కుమిలి కుమిలి కుమిలిపోతా ఉంటాడు, ఆ కష్టాన్ని చూసి వేదన పడతా ఉంటాడు. అందుకని ఎలీషా అంటాడు, మన పక్షంగా ఉన్నవాళ్ళు వాళ్ళకంటే అధికులై ఉన్నారు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు లోకములో ఉన్న సాతాను కంటే, లోకములో ఉన్న రోగం కంటే, లోకములో ఉన్న సమస్యల కంటే, లోకములో ఉన్న ఇబ్బందుల కంటే, లోకములో ఉన్న వారి కంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు సేవించుచున్న దేవుడు గొప్పవాడు. ఆయన్ని చూడండి, ఆయన్ని చూడాలంటే